శాటిలైట్స్ ద్వారా ఎన్నో సేవలను పొందుతున్నాం. ప్రస్తుతం భూమి చుట్టూ కొన్ని వేల శాటిలైట్స్ ఉన్నాయి. ఇవి నిత్యం భూమి చుట్టూ చక్కర్లు కొడుతుంటాయి. అయితే శాస్త్రవేత్తలు పంపిన ప్రతి శాటిలైట్ కు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ తర్వాత అది విశ్వంలోనే ఉండిపోతుంది. ఈ క్రమంలో భూమి చుట్టూ 6,000కు పైగా శాటిలైట్స్ ఉంటే అందులో పనిచేసేవి కేవలం సగం మాత్రమే. అంటే దాదాపుగా 3,570 శాటిలైట్స్ మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మిగతావన్నీ విశ్వంలో చెత్తగానే మిగిలిపోతున్నాయి. ఇదంతా పాత సమాచారమే. కానీ ఇప్పుడు అవి సూర్యుడి వేడి కారణంగా ఢీకొంటాయట. దీంతో భూమిపై ఉండే జనాలకు ఎలాంటి ప్రమాదమైనా ఉందా అనే సందేహం అందరినీ భయపెడుతోంది. సూర్యుడిలో ఎక్కువ సంఖ్యలో సౌర తుఫాన్లు సంభవిస్తాయి. దీని నుంచి వెలువడే వేడి గాలులు భూమి చుట్టూ ఉండే ఎగువ భాగం పొర మాగ్నెటోస్పియర్ ను తాకుతాయి. అది వేడి గాలులకు అడ్డుగోడలా నిలబడి సౌర తుఫాన్ల నుంచి మన భూమిని రక్షిస్తుంది. అంతేకాదు, సూర్యుడి నుంచి వెలువడే కిరణాల్లో ప్రమాదకరమైన రేడియేషన్ కిరణాలు భూమి వరకు రాకుండా నిలువరిస్తుంది. చాలా దేశాలు టెలికాం, రక్షణ, నిఘా, బ్రాడ్కాస్ట్ ఇలా వివిధ అవసరాల కోసం శాటిలైట్లను ప్రయోగిస్తుంటాయి. వీటిల్లో కొన్ని శాటిలైట్స్ కూడా మాగ్నెటోస్పియర్ వాతావరణంలోనే తిరుగుతుంటాయట. అంటే సౌర తుఫానుల ప్రభావం శాటిలైట్స్ పై కొంతమేర పడుతుంది. కొన్ని శాటిలైట్స్ మాత్రమే భూమికి 2,000 కిలోమీటర్ల లోపు కక్షల్లో తిరుగుతాయి. వీటిపై ఎండాకాలంలో సౌర తుఫానుల ప్రభావం పడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ప్లాస్మా, మాగ్నెటోస్పియర్లో సంభవించే అయస్కాంత క్షేత్రాల భారీ పేలుళ్ల ఎఫెక్ట్ శాటిలైట్స్పై పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీంతో మాగ్నెటోస్పియర్లోని శాటిలైట్స్కు ఎలక్ట్రికల్, మ్యాగ్నెటికల్ అవరోధాలు ఎదురై ఒకదానికొకటి ఢీకొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. మరి దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉందనే దానిపై ఇంకా శాస్త్రవేత్తలు ఎలాంటి వివరాలు తెలపలేదు.